కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 250 మంది పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపా చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ పడకట్టి నవీన్ కుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సందర్భంగా మరి మన మున్సిపల్ సిబ్బంది మరి అందరు కలిసి సుమారు 250 మందికి ఈరోజు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 10 రోజులకు సరిపడే సరుకులు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క సిబ్బంది కూడా మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుతూ మనకు ఆరోగ్యాన్ని ఉండాలని కోరుకుంటూ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు నా వంతు సాయంగా సుమారు 250 మందికి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకేదన్నా శానిటైజర్ కూడా మాస్కులు కూడా తెప్పించే ఆలోచనలో ఉన్నాము. అవి కూడా అందుబాటులో ఉంటే అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ముఖ్యంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, అంటే దినదిన అభివృద్ధి కరోనా రోగం పెరుగుతున్న కొద్దీ ఇంట్లో కూర్చొని కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా లాక్డౌన్ పాటిస్తూ ఇంట్లో ఉంటే ఏదైతే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంట్లో ఉంటే మంచిదని నా సూచన. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కరోనా వ్యాధి చాలా ప్రభుత్వం ఉన్నది. మనం అనుకున్నా ఉన్నాం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఇది కంట్రోల్లోకి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి భారతదేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మరి ఏదైతే ప్రాణాలకు తెగించి డాక్టర్లు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా పోలీసులు కూడా పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా మా యొక్క మున్సిపల్ శాఖ కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా మరి మాజీ చైర్మన్ మన సొసైటీ మాజీ చైర్మన్ మన నవీన్ బ్రదర్ గారు మరి వీళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 200 సుమారు పైగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి యొక్క ఆహార సంబంధించినటువంటి ఇచ్చి కూడా వాళ్ళకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు మేము బయటకు రావాలంటే, అలాంటిదే ఈ యొక్క మా యొక్క మున్సిపల్ కార్మిక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పరిశుభ్రతలో ముఖ్యంగా మరి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క మున్సిపాలిటీలను కాపాడుతున్నటువంటి గురుతరమైన బాధ్యత ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళకి ఎంత చేసినా కూడా మేము తక్కువనే. మరి ఇంకా వాళ్ళకు ఏదైనా కానీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకి ఇంకా మందులు కానివ్వండి, ఇంకేమైనా కూడా మరి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాము. ఎందుకంటే పరిసరాలన్నీ ఈరోజు శుభ్రంగా ఉన్నాయంటేనే ఈ కార్మికుల వల్లనే. మరి దానికోసం మరి ఇంకా ముందుకొచ్చి దాతలు కూడా అందరూ వచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు లాక్డౌన్ కూడా మరి 3 జూన్ వరకు కూడా మన ప్రధానమంత్రి గారు మే 3 వరకు కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఈ యొక్క వ్యాధి భారతదేశంలోనే ఎక్కువ ప్రబలకుండా ఉన్న, అంటే ఈరోజు మనం వేరే సంఖ్యలో ఉన్నాం, అక్కడ అమెరికాలో 100,000 దాటిపోతూ ఉన్నాయి, అయినా ఇంకా మనం కంట్రోల్ అవ్వలేదు. మరి తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా మరి ఏదైతే లాక్డౌన్ అనేది ప్రతి ఒక్క పౌరుడు మరి పాటించినట్లయితేనే ఈ యొక్క భారతదేశం నుంచి ఈ యొక్క కరోనా వ్యాధిని తరిమివేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని మరి దీన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.